హలో ఎవరివన్, మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం. ఇది తూపు చికెన్ వింగ్స్ ఓన్లీ. ఈ వింగ్ కూడా ఎంత లెగ్లా ఉందో చూసారా? ఇది మనకి పేరెంట్ చికెన్ అంటారు కదా, బాగా తయారయ్యి పందెం కోళ్ళ లాంటిది. అంటే దీని ఫుడ్ కూడా వేరే పెడతారు, అందుకని ఇది చూడండి, వింగ్ కూడా ఎంత లెగ్లా ఉంది. ఓన్లీ వింగ్స్, 4 వింగ్స్ చేస్తున్నాను. ఇది సైజ్ చూడండి, సైజ్ ఎలా ఉంది అంటే, ఇది సింపుల్గా చేద్దామని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొంచెం హోల్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూర చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ మసాలా, ఉల్లిపాయ. మనం ఇండియన్ స్టోర్స్ వెళ్ళలేదు, కొంచెం పుదీనా, కొత్తిమీరి, కరివేపాకు లేవు, ప్రాసెస్డ్ ఉన్నాయి కానీ నాకు అవి వేయటం ఇష్టం లేదు. మనం ఎప్పుడు ఎక్కువ సింపుల్గా ఈజీ మెథడ్లో ఫుడ్గా చేస్తాం. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది అంటాం కదా, వేద్దాం. షార్ట్స్ అలవాటు అయిపోయి ఇది కూడా ఫాస్ట్గా చేస్తున్నానా లేదా ఏమో తెలీదు, మీరు సజెషన్స్ ఇస్తే నేను సర్వ్ చేస్తాను. ఉల్లిపాయలు బాగా వేగినాయి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగాయి అన్నీ. అయితే అంటే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ఇప్పుడు పసుపు, కారం కూడా, కొంచెం ధనియా పౌడర్, బాగా కలిపేసి చికెన్ వేసేద్దాం. మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టాం, మూత పెట్టేసి ఉంచుతాం. ఇది బాగా మసాలా పట్టింది, మగ్గింది, కానీ మనకి ఇది బాగా ముదురుదు కదా, ఇది పందెం కోట టైప్ అన్నాం కదా, కొంచెం నీళ్ళు పోసి మూత పెడదాం. కుక్కర్లో పెట్టాలి, మూత కొంచెం నీళ్ళు పోసి కొంచెం పోసి కుక్కర్ మూత పెట్టేద్దాం, అయిపోద్ది. హలో, హాయ్, నేను ఇదిగో చికెన్ కర్రీ చేస్తున్నాను కదా, అది ప్రాసెస్ చూస్తున్నాను, కొంచెంసేపు మీకు కనిపిస్తామని ఇది కుక్కర్ మూత పెట్టేస్తాను. ఇది కొంచెంసేపు 10 మినిట్స్ సిమ్లో పెట్టి, ఓకే. కుక్కర్ మూత తీసాను, ఇది చక్కగా అయిపోయింది. ఇంత మనకి కొంచెం లిక్విడ్గా ఉంటే సరిపడుతుంది, తయారైపోయింది. చూసారా, మసాలా అంతా అన్నిటికీ చక్కగా పట్టి, మనం కూడా బాగా కుక్కర్ మూత పెట్టే ముందే వేసాం కదా, తర్వాత కూడా కొంచెం ఉడికేస్తే చూడండి అంతా కలర్ అంతా బాగా వచ్చింది చాలా. ఈ కూర సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, సర్వింగ్ దీనిలో తీసాను, అంటే ముక్క నలగకుండా మెత్తగా అవుతుంది, చక్కగా అయింది. ఇది ఈ రైస్లోకి నేను మసాలా రైస్ చేశాను, కొంచెం దానిలోకి. ఇది సాల్మన్ ఫిష్, ఇదేమో స్టార్టర్గా ఈరోజు ఇవాళ చేశాను స్పెషల్. నేను చేసింది మీకు నచ్చింది కదా, నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ.